వెట్రివేలు మురుగన అరోహర ఇవాళ చెప్పుకోబోయేటటువంటి ఒక మంచి మాట ఏమిటంటేను వడ్డన. వడ్డన అనేది ఒక గొప్ప దైవీక కళ అన్నమాట. వంట చేయడం ఒక గొప్ప కళ అయితే వడ్డన చేయడం మరింత గొప్ప కళ అన్నమాట. మాటలు ఏమిటండి, మన చేతితో ఒకళ్ళకి అన్నం పెట్టడం అంటే మాటలు చెప్పండి, పెట్టి పుట్టాలి. ఎంత అదృష్టం ఉంటే ఈ చేతికి పెట్టేటటువంటి భాగ్యం దక్కుతుంది చెప్పండి కదా. ఒకళ్ళకి పెట్టింది మన పాలు, మనం తిన్నది మట్టి పాలు అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అవునండి, వంట ఎవరు చేశారనేది ఒక పక్కన పెడితే వడ్డన చేసిన చెయ్యికి ఒక అమృతహస్తం అన్నమాట. అది దానికి ఒక గొప్ప పేరు ఉంటుంది. ఆ యోగం ఉండాలి, మన చేతితో అన్నం పెట్టడం అనేటువంటి యోగం ఉండాలి. కానీ ఆ పెట్టేటప్పుడు పరాకుతనం ఉండకూడదు, పరధ్యానంగా ఉండకూడదు, ఏమేమంటారో నడకూడదు, చక్కగా గిన్నె పుచ్చుకుని వెళ్ళడం, ఏమంటే పదార్థం ఏమంటారో వేసుకోండి అన్నం. కొంతమంది మొహమాటస్తులు ఉంటారు, మళ్ళీ అడగడానికి కొంచెం బిడియ పడుతూ ఉంటారు. వాళ్ళకి పాపం తినాలని ఉంటుంది కానీ ఏమిటో సిగ్గు, అడగరు మొహమాటం. పాపం వాళ్ళకి అలాంటి వాళ్ళకి అర్ధాకలి భోజనం అవుతుంది. అర్ధాకలి భోజనం తప్పు కదా, నలుగురున్నా ఒకళ్ళు ఉన్నా ముగ్గురున్నా పది మంది ఉన్నా వంద మంది ఉన్నా వడ్డించేటటువంటి విధానం ఒకటే. దృష్టి అక్కడ పెట్టాలి, అక్కడ ఎక్కడ ఎక్కడ పెట్టి దృష్టి పరాగ్గా ఉండకూడదు, పరధ్యానంగా ఉండకూడదు. చెంచాలతో వడ్డిస్తూ ఇంతంత ఇంతంత వేయకూడదు, వెయ్యినా మా అన్న అంటూను తెలిసిందే. అలాగే అక్కడ వాళ్ళు ఏం తింటున్నారో ఏమిటో చూసుకుంటూ ఆ తీసుకో వాళ్ళు తింటున్న పదార్థాన్ని తీసుకుని వెళ్ళి చూపించాలి. మంచినీళ్ళో కూరో పప్పో పచ్చడో నెయ్యో నూనో మరొకటో మరొకటో చూసి వడ్డించాలన్నమాట. అక్కడ పెట్టాను మీరు వడ్డించుకోండి అనకూడదు. వాళ్ళందరూ వాళ్ళు వడ్డించుకోవడానికి రాలేదు, మనం చూపించేటటువంటి ఆదరణకు వచ్చారు వాళ్ళు. అది మన బాధ్యత. మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి మన చేతితో అన్నం పెట్టుకుని కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళని తృప్తిగా పంపించాలి. ఈ విధానం తెలియకపోతే, ఈ తీరుకు తెలియకపోతే వడ్డన అనేటువంటి విధానం అందులో ఉండేటువంటి అనుభూతి మాధుర్యం ఎలా తెలుస్తుంది చెప్పండి? పరాగతనంగా ఉండకూడదు. అలాగే కాలు జోళ్ళు వేసుకుని అన్నం తినకూడదు, తప్పు. అన్నం పరబ్రహ్మస్వరూపం, మన పెద్దవాళ్ళు మనకు నేర్పించినటువంటి విధానం. కాబట్టి కాళ్ళు జోళ్ళు వేసుకుని మాత్రం అన్నాలు తినకండి. మీరు హోటల్కే వెళ్ళినా లేదు దైవ ప్రసాదంగా అన్నప్రసాదాలు తింటున్నా కాలి జోళ్ళు కాసేపు పక్కన ఎట్టే పెట్టండి, ఏమి నష్టమేం లేదు. శరీరం సహకరించకపోతే జోళ్ళు వేసుకొని తినండి, తప్పేళ్ళు. శరీరం ఏమాత్రం సహకరిస్తున్నా కాలి జోళ్ళతో అన్నం తినడం తప్పండి. అన్నం పరబ్రహ్మస్వరూపం, అన్నపూర్ణాదేవి. మెతుకుపోతే బతుకుపోతుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పవిత్ర భావాలతో మనం శుభ్రంగా ఇప్పుడు అన్నం తినడం వంట పడుతుంది కూడాను. ఏమంటే అర్థమవుతుంది విషయం, అర్థమట్లేదా? అది కాబట్టి ఏంటంటే వడ్డించేటప్పుడు మాత్రం తీరువు తెలియాలి. అక్కడ ఎక్కడెక్కడ దృష్టి పెట్టేసుకుని పరాగ్గాను పరధ్యానంగాను ఉండకూడదు. వేసుకోండి, కొంచెం వేసుకోండి, కొంచెం వాళ్ళు ఏం వేసుకుంటారు చెప్పండి, చెప్పండి. అది అందుకని ఏంటంటే ఎవరు విస్తరలో కూర్చొని భోజనం చేస్తున్నా పరాయవాడు వచ్చినా పగవాడు వచ్చినా కూడా మనం వడ్డించేటటువంటి విధానం తల్లిలాగా ఉండాలన్నమాట. తల్లి ఒక బిడ్డకు పెడితే ఏ విధంగా తరచి తరచి పెట్టుకుంటుందో బిడ్డ కడుపుకి, ఆ విధంగానే వడ్డించేటటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళ ఆత్మలో వాళ్ళు ఒక మాతృస్వరూపంగా భావించాలి. తినేటటువంటి వాళ్ళని బిడ్డ స్వరూపంగా భావించి ఇప్పుడు అన్నం పెట్టాలి, కడుపు నిండా పెట్టాలి, తరచి తరచి పెట్టాలి. తెలిసిన మారుమారు వడ్డించుకుంటూ ఉండాలి, అడిగింది అడుగుతూ ఉండాలి. ఒక్కొక్కసారి పప్పు చివరిలో కూడా అడగాలి, ఎందుకంటే కొంతమందికి పెరుగు అన్నంలో పప్పు నంచుకోవడం అలవాటు. పప్పు అయిపోయింది కదా అనకూడదు, తిన్నారుగా అనకూడదు, తప్పది. అలాగే పాత్ర ఎక్కడో పక్కన పెట్టుకుని కూర ఏమంటారా పప్పు ఏమంటారా అని అనకూడదు. వాళ్ళ మొహం ముందు వాళ్ళు అడిగాక తెచ్చుకోకూడదు ఆ పాత్రని. పాత్ర చేతిలో ఉంచుకోరుగా, అయ్యో కొంచెం కూర వేసుకోండి, పప్పు వేసుకోండి, ఏ అలా తింటున్నారు, ఏ సరిగ్గా తినట్లేదు, మొహమాట పడుతున్నారా అలా అనుకుంటారు రండి అని చెప్పి తరచి తరచి పెట్టుకోవాలి. అభిమానంగా ఆప్యాయంగా పెట్టుకోవాలి, ప్రేమగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాళ్ళు కడుపు నిండుతుంది, గబుకున్న మొహమాట వస్తారు కూడా సరే అయితే వేయండి అంటారు. అది ఆ పెట్టేటటువంటి చేతిలో ఒక అమృత భాండం ఉండాలన్నమాట. అర్థమవుతుంది విషయం. అది ఈ విధంగా చేసుకోండి, పరాగతనం ఉంచుకోకండి, పరాగ్గా ఉండుకోకండి. ఎవరైనా సరే మన ఇంట్లో ఒక ఇద్దరు వడ్డన చేయడం అభ్యాసం చేసుకుంటే నలుగురు చేయగలుగుతాం, నలుగురు చేయడం మొదలెడితే ఆరుగురు చేయగలుగుతాం. వడ్డన చేసేప్పుడు దృష్టి అక్కడే పెట్టుకోవాలన్నమాట. అయ్యో పాపం వాళ్ళు అడగకూడదు, ఏమంటే నాకు కొంచెం నెయ్యి వేయండి, కొంచెం కూర వేయండి, పప్పు వేయండి, మరొకటి వేయండి, మరొకటి అని వాళ్ళ చేత అడిగించుకోకూడదు. అది వడ్డన కాదు. ఎప్పుడైనా అడిగితే అది వేరే విషయం, కానీ సాధ్యమైన వరకు మన దృష్టి వాళ్ళు అడగకుండానే మనమే జాగ్రత్తగా వాళ్ళు వడ్డించుకునే మనం వడ్డించుకునేలా ఉండాలి. వాళ్ళు వద్దండి, చాలండి చాలండి, మా కడిపండి అని వాళ్ళు అనాలి. ఏంటంటే కొంచెం నెయ్యి వేయండి, కొంచెం కూర వేయండి, కొంచెం పప్పు వేయండి అనకూడదు. ఆ వేసేది కూడా ఇంత అంత ఎంత 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 ఉండనా మా అన్న అంటూ బెదల్చకూడదు, తప్పది. అప్రతిష్ట అవాక అయిపోతాం, చిచి అభాసపాలు అయిపోతాం, మహాన్ ప్యాండీలు పడతారు. అది పెట్టే ఉద్దేశం ఉంటే శుభ్రంగా కడుపునట్టే పెట్టడం, లేకపోతే దండం పెట్టేయడం అంతే. అర్ధాకల భోజనం ఎవరికి పెట్టకూడదు. అలాగే వచ్చినటువంటి వాళ్ళు కూడా సగం సగంగా భోజనం చేయకూడదు, తప్పది. అర్థమవుతున్న విషయం అది. ఇవాళ చెప్పుకోబోయే అంశం ఇదే. సరే, మళ్ళీ మరొక మంచి అంశంతో కలుస్తాను. అంతవరకు సెలవు. మరి
సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.